దుబ్బాక ఎలక్షన్స్ ముగిసాయి, బీహార్ ఎలక్షన్స్ ముగిసాయి. ఇప్పుడు మోడీ షాల ఫుల్ ఫోకస్ మన రాష్ట్రం మీద ఉంటుంది, A182ల మీద ఉంటుంది. 43,000 కోట్ల ప్రజాధనం దోచుకున్నారనే ఆరోపణలో 16 నెలలు జైలు శిక్ష అనుభవించొచ్చి 11 సిబిఐ ఛార్జ్షీట్లతో, 4 ఈడీ ఛార్జ్షీట్లతో, 24 420 కేసెస్తో 10 సంవత్సరాలు పైగా బెయిల్ మీద ఉన్న A1 ముద్దాయి త్వరలో జైలుకి వెళ్తాడు, A2 అప్రూవల్గా మారుతాడు, A2 పార్టీని తీసుకెళ్లి బీజేపీలో కలిపేస్తాడు, A2 ముఖ్యమంత్రి అవుతాడు. దిస్ ఈజ్ వాస్తవం.